జగన్ పాదయాత్రకు 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో నేతలు కార్యకర్తల సమక్షంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. बोलो वाईएसआर कांग्रेस पार्टी के जय, बोलो वाईएसआर कांग्रेस पार्टी के जय। लोग रांगाने ఆ మాట మేరకు ఆ రోజు నేనున్నాను నేను విన్నాను అని ఏదైతే ఆ రోజు చెప్పినాడో అదే రకంగానే ఆ విన్న మేరకు ఆ ఉన్న మేరకు అధికారంలోకి రాగానే ఆర్థిక పరిస్థితి బాగలేకున్నప్పటికీ గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీర్చినప్పటికీ ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మన నాయకుడు దేనికి వెరవక వెన్ను చూపక ఆ రోజు బీసీ మైనార్టీ ఎస్సీలకు ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాట మేరకు ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన ఈ నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదైనా మాట చెప్పినాడు అంటే 100% చేసి తీరే లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో మనం అందరూ ఉన్నామంటే నిజంగా ఒడిదుడుకులు అనేది రాజకీయాల్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. 2013 నుంచి 2019 వరకు మనం కష్టపడితే ఎవరికో వేరే వాళ్ళు ఈరోజు అనుభవించే పరిస్థితి వచ్చింది. అయినా కూడా కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు నాకు మళ్ళీ పిలిచి స్టేట్ ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్గా చేసినాడు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి మన నాయకుడు